నమస్తే వెల్కమ్ టు టీవీ నేను సుష్మా పదిహేడేళ్లుగా ఒంటరిగా అడవిలోనే కారే ఇల్లు మనుషులు మనుషుల మధ్య బతకగలరు అంతేగాని అడవుల్లో ఏకాకిగా బతకడానికి ఇష్టపడతారు కానీ ఓ మనిషి అడవిలోని కొండ ప్రాంతంలో బతికాడు అది కూడా పదిహేడేళ్ళు ఎవరు తోడు లేకుండా ఆకులు అలములు తింటూ ఓ చిన్నపాటి గుహలో కాళ్ళు ముడుచుకుని పదిహేడేళ్ళు అడవిలో సావాసం చేశాడు చాలా చిత్రంగా ఉన్నప్పటికీ అతను కొన్ని పరిస్థితుల్లో అలా అడవిలో బతకాల్సి వచ్చింది ఇన్నేళ్లలో అతన్ని ఏ క్రూర మృగం కూడా ఏమీ అనకపోవడం మరొక విచిత్రం అయితే అతను అలా అడవి పాలు కావడానికి కారణం ఏంటంటే పొలం సాగు నిమిత్తం ఆయన స్థానిక సహకార బ్యాంకు నుంచి నలభై వేల రూపాయలు రుణం తీసుకున్నాడు అయితే కొన్ని కారణాల వలన ఆయన తన బాకీ తీర్చలేకపోయాడు దీంతో అధికారులు ఆయన పొలాన్ని వేలం వేశారు మనస్తాపం చెందిన చంద్రశేఖర్ వెంటనే తన కారును సైకిల్ను తీసుకుని అడవిలోకి వచ్చేశారు అప్పటి నుండి అక్కడే ఉంటున్నారు వివరాల్లోకి వెళ్తే చంద్రశేఖర్కు గతంలో నెక్రాల్ కెమ్రాజీ అనే గ్రామంలో ఒకటి పాయింట్ ఐదు ఎకరాల పొలం ఉండేది దానిని సాగు చేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడిపేవాడు అయితే రెండు వేల మూడు సంవత్సరంలో సహకార బ్యాంకు నుంచి నలభై వేల రూపాయలు రుణం తీసుకున్నాడు ఆ బాకీ తీర్చేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ దానిని చెల్లించలేకపోయాడు దీంతో అతని పొలాన్ని బ్యాంకు వేలం వేసింది ఇది భరించలేని చంద్రశేఖర్ తనకిష్టమైన ప్రీమియర్ పద్మినీ కారుతో సోదరి వద్దకు వెళ్ళిపోయాడు కొన్నాళ్ల తర్వాత తన సోదరి కుటుంబంతో విభేదాలు వచ్చాయి దీంతో సొంత గ్రామానికి వెళ్ళలేక ఆత్మగౌరవం అడ్డొచ్చి తనకెంతో ఇష్టమైన కారుతో అడవిలోనే ఒంటరిగా జీవించాలని నిర్ణయించుకున్నాడు ఈ క్రమంలో ఓ చోట కారును నిలిపి వర్షం ఎండ నుంచి దానిని కాపాడుకునేందుకు ప్లాస్టిక్ కవర్ కప్పాడు అడవిలో ఒంటరిగా జీవిస్తున్న చంద్రశేఖర్ వద్ద పాత సైకిల్తో పాటు ఓ రేడియో కూడా ఉంది పాత హిందీ మెలోడీ పాటలను ఇష్టంగా వినే అతను జీవనోపాధి కోసం బుట్టలు తయారు చేసి సమీప గ్రామంలో విక్రయిస్తుంటాడు వీటికి బదులుగా చిల్లర సరుకులు తీసుకుంటానని చెప్పాడు అడవి జంతువుల నుంచి తనకు ఎలాంటి హాని లేదంటున్నాడు చంద్రశేఖర్ తన గుడారం దగ్గర నుంచే ఏనుగులు వెళ్తుంటాయని అవి తనను ఏమి అనవని చెప్తున్నాడు చంద్రశేఖర్ కూడా అటవీ వనరులు జంతువులకు ఎలాంటి హాని తలపెట్టట్లేదని అందువల్ల తమకు అతనితో ఎలాంటి సమస్య లేదని అటవీ శాఖ సిబ్బంది చెప్పడం విశేషం ఇక్కడ జీవించడం తనకెంతో బాగుందంటాడు చంద్రశేఖర్ నేను అడవిలో చెట్లను నరకను ఒక చిన్న మొక్కకు హాని చేసిన అటవీ శాఖ నాపై ఉంచిన నమ్మకాన్ని కోల్పోయినట్లే అని చెప్తాడు